దిస్ ఇస్ వీణ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వచ్చేసి నేను ఫుల్ డే వ్లాగ్ చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది కదా డే వ్లాగ్ పెట్టేసి అందుకని ఇవాళ మార్నింగ్ టీ టు ఈవినింగ్ టీ వరకు ఫుల్ డే వ్లాగ్ మీతో పోస్ట్ చేస్తాను సో ఇవాళ నేను ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మాకు ఇప్పుడు మార్నింగ్ టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇంకా తన కోసం టీ ప్రిపేర్ చేసేసాను నేను వచ్చేసి మధ్య కొంచెం మిల్క్ తాగడం అలవాటు చేసుకుంటున్నాను బేసికల్గా నాకు అసలు మిల్క్ అంటే అస్సలు పడవు పెరుగు పాలు అనేది కొంచెం దూరంగా ఉంటాను బట్ ఈ మధ్య కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అట్లా అలవాటు చేసుకుంటున్నాను అనమాట సో అది సో ఇక్కడ కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను సో మాకేంటంటే తన కోసం టీ పెట్టాను టీ అంటే మాకు కొంచెం డార్క్గానే ఉండాలి డికాషన్ ఎక్కువ ఉండాలి పాలు తక్కువ తక్కువ ఉండాలి తనకు కూడా పాలు ఇష్టం ఉండవు సో అందుకని చెప్పి టీలో తక్కువ పాలతో పెడతాను సో ఇది ఎవరైతే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కలర్గా నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను చాలాసార్లు చెప్పాను కదా అలా బాల్కనీలో నుంచి అని కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సో అలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఇడ్లీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇవి చేద్దామని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను సో మాకేంటంటే ఇడ్లీ తింటారు తిని బాగా ఇష్టంగా తింటారు సో రోజు ఇడ్లీ అయినా తింటారు కానీ నాకే ఇడ్లీ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఇప్పుడు ఇప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను ఇంతకుముందు అస్సలు తినేదాన్ని కాదు బట్ ఇప్పుడు ఇప్పుడే అనమాట సో ఇలా పక్కన పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో చట్నీ కోసం కొంచెం వేయించిన పల్లీలు అలానే వేయించిన శనగపప్పు కొంచెం చింతపండు అలానే నేను ఏంటంటే ఒక చిన్నులపాయ వేస్తాను చట్నీలో పచ్చిమిర్చి సాల్ట్ అంతా వేసేసి ఇలా మిక్స్ చేశాను సో ఇడ్లీకి ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో కొంతమంది చిన్నులపాయలు అవి యాడ్ చేయరు కదా కొంతమంది అల్లం వేసుకుంటారు అలా డిఫరెంట్గా కదా నేనైతే చిన్నులపాయ వేసుకుంటాను అందులో ఇడ్లీకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో వచ్చేసి ఇంకా ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టేసి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం పెట్టేస్తే వాటర్ బాగా ఎక్కువ హీట్ అవుతాయి కదా అప్పుడు మనం ఇడ్లీ అవి పెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి అనమాట సో అందుకని ఈ చట్నీ చేసేలోపు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి పెట్టేశాను ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది నాకు సో కొంచెం యాడ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్రలో వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి ఇలా బాయిల్ అయిన తర్వాత నేను పెట్టేస్తాను ఇడ్లీ పెట్టేస్తే ఏంటంటే తొందరగా కుక్ అవుతాయి అనిపిస్తుంది నాకు సో అలానే ఇడ్లీ ప్లేట్స్ కూడా అంతే ఒకదాని కింద ఒకటి మనం హోల్స్ కింద హోల్స్ పెట్టకూడదు అనమాట హోల్స్ కింద మనం ఇడ్లీ అది ఉంటుంది కదా సో అది వచ్చేలా పెట్టుకోవాలి అప్పుడు కూడా తొందరగా కుక్ అవుతాయి సో పైవి కూడా ఒకేలా కుక్ అవుతాయి అనమాట లేదంటే కింద కుక్ అవుతాయి పైన అనమాట సో ఇక్కడ మా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము సో నేనైతే దోశ వేసుకున్నాను కానీ నేను అది చూపించలేదు మీకు నార్మలే కదా ఏముంది చూపించడానికి అని చెప్పేసి సో నేను ఒక దోశ వేసేసుకున్నాను సో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము సో మీకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇవాళ మీకు మంచి ఫేస్ ప్యాక్ ఒకటి చూపిద్దాం అనుకున్నాను సో దాంతోపాటు స్క్రబ్ కూడా చూపిస్తాను మీకు ఫేస్ ప్యాక్ వేసే కన్నా ముందు కూడా మన ఫేస్ని ఏంటంటే యాక్టివ్ చేసుకోవాలి అంటే ఏవైతే పోర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఓపెన్ అవ్వాలి కదా దానికోసం ఫేస్ని ఏంటంటే స్క్రబ్ చేయాలి స్క్రబ్ చేస్తే ఏమవుతుందంటే తర్వాత ప్యాక్ వేసినప్పుడు మన స్కిన్లో కల్లా పోతుంది అనమాట సో దానికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ షుగర్ తీసుకున్నాను అలానే ఒక చిన్న టొమాటో టమాటో ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను మీరు వైట్ షుగర్ అయినా తీసుకోవచ్చు ఏదైనా పర్లేదు సో షుగర్ అనేది మన స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇలా నేను మార్నింగ్ లేవగానే ఇవాళ సోప్ కూడా అలా ఏం పెట్టలేదు అనమాట సో ఇలా షుగర్ అనేది ఆ టొమాటోకి అప్లై చేసి ఇలా మనం బాగా స్క్రబ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫుల్ ఫేస్ మొత్తం సో ఇట్లా మొత్తం కూడా డ్రై అయిపోయింది నేను ఆల్రెడీ చేసేసాను ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఇక్కడ వాష్ చేసేసాను నేను చూసారు కదా ఎంత క్లియర్గా క్లీన్గా ఉందో సోప్ పెట్టద్దు జస్ట్ వామ్ వాటర్తో అలా క్లీన్ చేసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ప్యాక్ వేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్క్రబ్ చేసిన తర్వాత ప్యాక్ వేసుకుంటే స్కిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ స్పూన్ శనగపిండి తీసుకున్నాను దాన్ని బేసిన్ ఫ్లోర్ అని కూడా అంటాం కదా దాంట్లో ఇలా మీకు కావాల్సి అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి త్రీ క్యాప్స్ మిల్క్ వేసుకున్నాను సో కావాలనుకుంటే కొంచెం కొంచెం వేసుకోండి ఇలా థిక్గా కలుపుకోవాలి మనకేంటంటే ఉండలు లేకుండా కలుపుకోండి సో ఇలా పాలు శనగపిండె నేను వేసింది దీంతోనే మనకి మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది వీక్లీ మనం టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ వేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఇట్లా మనం స్క్రబ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం కదా తర్వాత ఇలా అప్లై చేసుకోండి నేను ఏంటంటే ఇంకా ఫేస్కి రాసుకోవడమే కదా నేను ఫుల్గా మీకు చూపించట్లేదు సో ఇలా మొత్తం ఐస్ దగ్గర కూడా రాసుకోవచ్చు ఎందుకంటే ఇది న్యాచురల్దే కదా సో ఏమి కెమికల్స్ ఉండవు కాబట్టి కొంచెం కళ్ళ కింద వరకు కూడా రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఎలానూ ఇది ఆరిపోవడానికి అంటే డ్రై అవ్వడానికి టెన్ మినిట్స్ అలా పడుతుంది కదా ఈ లోపు నేను వర్క్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను నిన్న నైట్ ఏంటంటే మేము ఈ కరివేపాకు తెచ్చుకున్నాము ఫ్రీగానే చెప్పాను కదా ఇటు చెట్లు బాగానే ఉంటాయని వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాము అవన్నీ క్లీన్ చేద్దామని చెప్పేసి ఇలా మొత్తం ఇలా కొమ్మలుగా వేర్ చేస్తున్నాను అనమాట ఇలా ఎక్కువ రో ఎక్కువ డేస్ అలా నిల్వ ఉంచుకోవాలో మీతో షేర్ చేస్తాను సో తెచ్చిన తర్వాత ఇలా మీరు ఇలా వేర్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వాష్ చేసుకోండి మొత్తం కూడా సో ఇలా ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకొని మనం డ్రై చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది సో మనకి ఏమన్నా వేస్టేజ్ ఉన్నా పోతుంది కదా ఇలా మొత్తం వాష్ చేసిన దాన్ని ఇలా కొంచెం సేపు సన్కి పెడుతున్నాను ఎక్కువసేపు అయితే మళ్ళీ మీకు వడలిపోయినట్టు అయిపోతే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట ఆ వాటర్ అనేది పోయే వరకు ఇలా సన్లైట్లో పెట్టేశాను నేను ఇక్కడ సో నా దగ్గర ఇది డిష్ వాషర్స్ వేసేది అనమాట సో అది ఖాళీగా ఉంటే దాంట్లో వేసేసాను సో చూసారు కదా ఫుల్ సన్నీగా ఉంది కానీ చలి మాత్రం బాగుందనమాట సో క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయింది ఇంకా వింటర్ వస్తుంది కదా అందుకేమో సో ఇక్కడ వచ్చేసి నేను ప్యాక్ అనేది రిమూవ్ చేసేసాను చూసారు కదా ఎంత క్లియర్గా స్కిన్ ఉందో సోప్ అయితే వెంటనే పెట్టద్దు వెంటనే ఫేస్ వాష్ చేయొద్దు జస్ట్ ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోండి ఇలా టూ త్రీ అవర్స్ ఇలానే వదిలేసేయండి తర్వాత సోప్ పెట్టుకోండి సో ఇట్లా వీక్లీ మీరు టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ చేయండి బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఏవేవో కెమికల్స్ వాడతాం కదా దాని బదులు మన దగ్గర ఉన్నాయి మాత్రం మనం వాడం సో నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇవాళ వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను దానికోసం ఇక్కడ జీలకర్ర ధనియాలు మెంతులు డ్రై రో డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలానే ఎండు కొబ్బరి కొంచెం తీసుకున్నాను చిన్నుల్పాయలు అవన్నీ తీసుకున్నాను అల్లం అవి సో ఫస్ట్ ఏంటండి జీలకర్ర ధనియాలు మెంతులు ఈ మూడు డ్రై రోజు చేశాను కదా సో అది మిక్సీ పట్టుకుంటున్నాను సో తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి వేసాను సో ఎండు కొబ్బరి కూడా మిక్సీ పట్టిన తర్వాత అల్లం చిన్నల్పాయ పేస్ట్ సపరేట్గా పెట్టుకోండి సో ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో అల్లం ఉల్లిపాయలు అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది సో మనం బయట తెచ్చిన లేదా నిల్వ ఉంచుకునే వేసుకుంటే అంత టేస్ట్ అయితే రాదు ట్రై చేయండి సో ఇలా ధనియాలు జీలకర్ర మెంతులు కొబ్బరి పక్కన పెట్టుకున్నాను చిన్నలపాయలు అల్లం పక్కన పెట్టేశాను సో ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం చాలా సింపుల్గా చెప్తాను చాలా ఈజీగా సో ఒకవేళ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఇలా ప్యాన్ తీసుకోండి ఫస్టే స్టవ్ మీద పెట్టద్దు ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోండి మీరు తీసుకున్న ఫిష్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా సో అంత ఆయిల్ యాడ్ చేశాను అలానే ఉప్పు కారం యాడ్ చేయండి కొంచెం మనకి చేప పులుసులో ఉప్పు కారం మసాలాలు ఎక్కువ ఉంటే బాగుంటాయి సో తర్వాత మీరు మిక్సీ పట్టుకున్న అల్లం చిన్నూరపాయలు పేస్టు ఆ మసాలా పౌడర్ ఉంది కదా సో అది కూడా వేసి ఈ ఆయిల్లో బాగా కలుపుకోండి మీకు కొంచెం ఆయిల్ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి సో నేనేంటంటే ఇది నేను ఇవాళ ట్రై చేస్తున్నాను నేను డిఫరెంట్గా ప్రతిసారి కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తాను సో ఈసారి ఆనియన్స్ టమాటాస్ ఏమీ లేకుండా ట్రై చేస్తున్నాను అనమాట ఇలా మసాలా కలుపుకున్న తర్వాత మీరు ఆల్రెడీ టామరీన్ జ్యూస్ పక్కన పెట్టుకుంటారు కదా నేను వచ్చేసి ఇక్కడ నాకు ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ తీసుకున్నాను సో దానికోసం ఇక్కడ ఒక లెమన్ తీసుకున్నాను ఎంత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పైన తీసుకున్నాను సో ఆ జ్యూస్ పిండుకొని ఇలా మొత్తం కలుపుకోండి సో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ వేసుకొని బాగా మసాలా పట్టించేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టండి సో చూసారు కదా చాలా సింపుల్గా కదా సో నార్మల్గా అయితే ఆనియన్స్ వేస్తారు టమాటాల టమాటాలు వేసి తర్వాత నిమ్మ అదే ఈ చింతపండు రసం వేస్తారు అంత రిస్క్ ఏమీ అవసరం లేకుండా ఇలా ఫస్ట్లోనే అన్నీ కలిపి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేసి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా ముక్కలకంతా పట్టించిన తర్వాత ఈ ఒక టెన్ మినిట్స్ పక్క నుంచి ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద కూడా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు ఏవైనా సరే కర్రీస్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సరే మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇలా కలుపుకోండి ఎప్పుడు కూడా చేపలకి స్పూన్ పెట్టద్దు స్పూన్ పెడితే ఏమవుతుందంటే పీసెస్ విడిపోతుంది కదా సో ఇట్లా తిప్పుకోండి సో నా దగ్గర ఇలాంటి బౌల్ ఉంది ప్యాన్ ఉంది సో అందుకని నేను దీంట్లోనే చేసేస్తున్నాను సో చూసారు కదా చాలా సింపుల్గా తొందరగా కుక్ అయిపోయేది కూడా టెన్ మినిట్స్ అందుకన్నా ఎక్కువ టైం పట్టదు సో ఇలా ఆయిల్ పైకి రాగానే ఇంక ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి ఇంకా ఈజీగా తినేయడమే సో ఎవరైతే వంట రాదు ఫిష్ కర్రీ అంటే చాలామంది ట్రై చేయరు కదా సో ముందు భయం అయితే ఉంటుంది అమ్మో చేపల కూర అని అసలు అంత కష్టం ఉండదు సో ఇలా చేసుకోండి ట్రై చేయండి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను సో ఇలా మా ఆఫ్టర్నూన్ అయితే ఇలా ఎమ్మి ఫిష్ పులుసుతో స్టార్ట్ చేస్తాము మేము సో చూసారు కదా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత కర్రీ ఇలా ఉంది ఎప్పుడైనా చేపల పులుసు చేసుకున్నప్పటికంటే నెక్స్ట్ డే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడే కదా మసాలా అంతా ముక్కలకు పడుతుంది కదా సో అందుకు సో నేను అందుకనే ఆఫ్టర్నూన్ చేశాను నైట్కి కానీ నెక్స్ట్ డే మార్నింగ్ బాగుంటుంది సో తిని కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాను సో ఇంకా బాల్కనీలోకి వెళ్ళాను కరివేపాకు తీద్దామని అప్పుడు గుర్తొచ్చింది అనమాట సో మాకు చెప్పాను నీకు లాస్ట్ టైంలో ఇలా గార్డెన్లో ఫ్లవర్స్ బాగా వస్తాయి అని ఇవాళ సన్ బాగుంది కదా సో అందుకని జస్ట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి అప్పటికప్పుడు ఇంక కిందకి వెళ్ళాను సో చూసారు కదా ఎంత బాగుంటాయో ఈ ఫ్లవర్స్ అయితే ఎక్కువ ఇలాంటి టైంలో ఏంటంటే నేను ఇంకా దేవుడికి ఇవే పూలు వాడేదాన్ని సో కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటే మాత్రం ఇవి విచ్చుకోవన్నమాట అవి మొగ్గలుగానే ఉంటాయి సో చూసారు కదా అచ్చం మనకి చామంతి పూలు అంటాం కదా మనకి ఇండియాలో సేమ్ అలానే ఉంటాయి అన్నమాట సో చూసారు కదా చాలా ఉన్నాయి ఇటు సైడ్ కూడా ఉన్నాయి మొత్తం అవే సో ఇంకా పైకి వచ్చేసి ఇంకా కరివేపాకు ఇలా అయిపోయింది మొత్తం డ్రై అయిపోయింది ఇంకా తీసుకొని వచ్చి ఇలా జిప్ లాక్ కవర్స్ కానీ ప్రెస్సింగ్ కవర్స్ ఉంటాయి కదా ఏవైతే అవి సో ఇలా మొత్తం నేను కరివేపాకు అంతా వల్లిచేసి పక్కన పెట్టేస్తున్నాను సో ఒక ప్యాక్ ఏమో ఒక దాంట్లో పెట్టాను ఇంకో ప్యాక్ ఏంటంటే నేను హెయిర్ ప్యాక్ అవి వేసుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం వేరేవి సపరేట్గా పెట్టాను సో ఇలా సో ఇంకా అప్పటికే మాకు టైం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ అయింది ఇంక ఇవాళ స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం ఏమన్నా అని అనుకున్నాను చాలా రోజుల నుంచి బూందీ చేద్దాం అనుకుంటున్నాను సో కుదరట్లేదు నా దగ్గర బూందీ గరిడ అలా సపరేట్గా ఏం లేదు నార్మల్గా మనకి ఇంట్లో ఉంటుంది కదా సో దాంతోనే చేసేస్తున్నాను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు దాంట్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ బియ్య పిండి యాడ్ చేశాను కొంచెం సాల్ట్ వేసాను చాలా కొంచమే వేసుకోండి తర్వాత మనం వేస్తాం కాబట్టి ఇలా వాటర్ వేసుకొని కేక్ మిక్స్ చేసే విస్కర్ ఉంటుంది కదా దాంతో ఈజీగా బాగా కలిసిపోతుంది అనమాట ఇలా గోధుమ పిండి కానీ శనగపిండి అయితే నేను దీంతోనే కలుపుతాను ఈజీగా ఉంటుంది సో ఇలాపు ఆయిల్ పెట్టాను ఆయిల్ బాగా హీట్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి చాలా మంది దగ్గర బూందీకి సపరేట్ గంటలు ఉంటాయి కదా నా దగ్గర అవేమీ లేదు సో ఇలా మామూలుగా మన ఇంట్లో ఇలాంటి ఇలాంటివి అయితే ఉంటాయి కదా ఇంకా దాంతోనే నేను వేసేసుకుంటున్నాను సో ఏదైనా మనకి తినాలనిపిస్తుంది కదా సో అవి మన దగ్గర లేనప్పుడు ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి సో అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ అంటే బాగా వచ్చాయి మనం నార్మల్గా బూందీ గెరటితో చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి కదా ఇదేంటంటే బాగున్నాయి అన్నమాట టేస్ట్ అది అంతా బాగానే ఉంటుంది కొంచెం షేప్ ఏంటంటే కొన్ని ఇదిగా ఉంటాయి సో ఇట్లా ఈవినింగ్ పూట ఇలా స్నాక్స్ చేస్తున్నాను సో ఇలా బాగా ఫ్రై అవ్వాలి నార్మల్గా ఏంటంటే మనం లడ్డు చేసుకునేటట్లయితే కనుక ఇలా వేసి అలా తీసేసుకుంటాము బట్ ఇవి బూందీ కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఉంచాలి కొంచెం కాకపోతే ఉంచినా కూడా నాకేంటంటే ఇవి మరి కలర్ రాలేదు మరి పిండిలో ఏమన్నా ఫాల్టో ఏమో తెలియలేదు కానీ సో ఇలా ఇవి అయితే బాగా వస్తున్నాయి బూందీ అనమాట సో ఇది సక్సెస్ అయ్యింది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు లడ్డు బూందీ లడ్డు ఉంటుంది కదా సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను సో చాలా బాగా వస్తున్నాయి దీంతో కూడా కాకపోతే ఇంకొంచెం సన్నగా ఉంటే బాగుండేది ఇంకా సన్న బూందీ వచ్చేది కదా సో తర్వాత ఇలా పల్లీలు కూడా వేసుకుంటాం కదా మనం బూందీలో ఇలా కొన్ని పల్లీలు అనేది ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అలానే కొంచెం వేయించిన శనగపప్పు కూడా జస్ట్ ఒకసారి అలా ఎక్కువ వద్దు మాడిపోతాయి అవి అలానే కరివేపాకు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసి సో దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోండి అలానే కొంచెం సాల్ కార్పొడి ఇది నేనేంటంటే ఇది చిన్నులపాయలు కారం కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను కొంతమంది చిన్నులపాయలు కూడా వేసుకుంటారు సో ఇలా బూందీ అయితే అయిపోయింది సో తర్వాత నేను మీతో మీకు మొక్కలు నాటేది చూపిద్దాం అనుకున్నాను అలానే వాకింగ్కి వెళ్ళేది కొన్ని ప్లేసెస్ షేర్ చేసుకుందాం అనుకున్నాను సో తినేసాం కదా బాగా ఫుల్గా నాకు నిద్ర వచ్చి నిద్రపోయాను ఇంకా గుర్తులేదన్నమాట లేచేసరికి సెవెన్ అలా అయింది ఇంకా తన కోసం ఏంటంటే టీ ప్రిపేర్ చేస్తున్నాను సో అలానే స్నాక్స్ కూడా ఇస్తున్నాను అనమాట సో ఆల్రెడీ నేను సజ్జ సజ్జుబొరలు చేశాను అంతకు ముందు రోజు సో అవి ఇస్తున్నాను సో ఎవరికైనా కావాలంటే నేను సజ్జ సజ్జుబొరల రెసిపీ ఆల్రెడీ నా వీడియోలో ఉంది సో మీరు చూడండి లింక్ నేను ఈ వీడియోలో కింద ఇస్తాను కావాలంటే అదైనా ఓపెన్ చేయండి సో నేను ఇందాకొచ్చేసి ఇంకా బుంది ప్రిపేర్ చేశాను కదా సో అవి కూడా పెట్టేసి ఇస్తున్నాను సో ఇదనమాట నా ఫుల్ డే వ్లాగ్ అనమాట మార్నింగ్ టీతో స్టార్ట్ చేశాను ఈవినింగ్ వచ్చేసి టీతో ఎండ్ చేస్తున్నాను మీకైతే ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఇంకా చాలా మంది చాలా వీడియోస్ అడిగారు అవన్నీ కూడా నేను చేస్తాను కొంచెం టైం పడుతుంది స్లోగా అన్నీ చేస్తాను సో మీరు కూడా ట్రై చేయండి బూందీ కోసం ఆ గెరటే కావాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వాటితో చేసుకోండి చిన్నలు చిన్నులు గిల్లు ఉంటుంది కదా మనం బియ్యం వడపోయడానికి వాడతాం కదా సో దాంతో కూడా మనం చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది సో ఇంక నా టీ పెట్టడం కూడా అయిపోయింది టీ అయిపోయింది సో అలానే బ్లాగ్ కూడా నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను హలో ఫ్రెండ్స్ సూశారు కదా ఇవాళ ఇవాళ మొత్తం బ్లాక్ పెట్టాను మార్నింగ్ నా టీ నుంచి ఈవినింగ్ టీ వరకు పోస్ట్ చేశాను సో ఆఫ్టర్నూన్ ఏంటంటే స్నాక్స్ చేసిన తర్వాత బయటికి అలా వాకింగ్ కి వెళ్దాం అనుకున్నా బట్ కానీ బాగా నిద్రపోయేసరికి సో అది స్కిప్ అయిపోయింది ఒకవేళ ఎల్లుంటే అది కూడా పోస్ట్ చేసి ఉండేదాన్ని సో ఫిష్ కర్రీ అయితే అలా తప్పకుండా చేయండి సో అంటే బిగ్నర్స్ కి కూడా చాలా ఈజీగా ఉంటది కదా నార్మల్ ప్రాసెస్ తో పోలిస్తే ఇది అన్ని మసాలాలు కలిపేసి వేయడం ఈజీగా ఉంటది సో అది కూడా ట్రై చేయండి సో అలానే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్